ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు గూగుల్ వచ్చేసి జీకామ్ 2ని రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ గూగుల్ కెమెరాతో మీరు 60x జూమ్ వరకు కెమెరాని జూమ్ అనేది చేసి ఫొటోస్ని తీసినా మీకు ఇంత కూడా క్లారిటీ అనేది మిస్ అనేది కావడం జరగదన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, పైగా ఈ గూగుల్ కెమెరాలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ని మీరు కనుక చూశారనుకోండి, నిజంగా ఫిదా అనేది అయిపోతారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ పర్పస్ మీకు లైవ్లోనే ఇక్కడనే మీకు 60x జూమ్ వరకు నేను జూమ్ చేసి చూస్తున్నాను. చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఒక పెండ్రైవ్ అనేది పడి ఉంది. ఇంత కూడా క్లారిటీ మిస్ అవ్వకుండా మన యొక్క ఫొటోస్, మనకు క్లారిటీ అనేది ఇంత మిస్ అవ్వకుండా మనకు క్యాప్చర్ అనేది చేయడం జరుగుతుంది. పైగా ఈ కెమెరాతో నేను తీసిన సమ్ శాంపిల్స్ని కూడా మీకు ఈ వీడియోలో ముందు చూపిస్తాను ఫ్రెండ్స్. కాకపోతే మీరు నేను 60x జూమ్స్తో తీసిన ఫొటోస్ని ఒకసారి చూడండి. ఈ చెట్టు ఎక్కడుందో ఒకసారి మీరు అబ్జర్వ్ అనేది చేయండి. ఈ చెట్టుని అదే నేను కొంచెం 30x జూమ్లో చేసి నేను క్యాప్చర్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత మరికొద్దిగా ఎక్కువగా పెంచి జూమ్ చేసి కెమెరా క్యాప్చర్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఫుల్లీగా 60x జూమ్లో నేను ఫొటోస్ని క్యాప్చర్ అనేది చేయడం జరిగింది. చూడొచ్చు ఇంత కూడా క్లారిటీ మిస్ అవ్వకుండా. పైగా మన యొక్క ఫోటో కాన్స్టెంట్గా మనకు మిస్ అవ్వకుండా అయితే ఇది తీసేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ కెమెరా యొక్క వర్షన్ మీకు చూపిస్తాను. చూడండి, కెమెరా యొక్క వర్షన్ మనం చూసుకున్నట్లయితే 7.2.0 అన్నమాట. కింద డిస్క్రిప్షన్లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వన్స్ ఈ అప్లికేషన్ని మీరు గూగుల్ కెమెరా అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మొబైల్లో సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కొత్తగా రీసెంట్గా అయితే గూగుల్ లాంచ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఆల్ ఫీచర్స్ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఈ గూగుల్ క్యామ్ని మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ మీకు చూపిస్తాను. చూడండి, మీరు డైరెక్ట్గా పోర్ట్రేట్ మోడ్లో ఏదైనా సరే షాట్ని మీరు చాలా ఈజీగా తీయచ్చు. దీంతో పాటుగా దీంట్లోనే మనకు నైట్ కెమెరా వర్షన్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దీని ద్వారా కూడా మనం ఫొటోస్ని తీయచ్చు. అదేవిధంగా లెన్స్ని మనం ఆటోమేటిక్గా బ్లర్ అనేది చేయొచ్చు. అంటే మనం అనుకున్న సర్టెన్ ఫొటోస్ని ఫోకస్ చేసి రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ అంతా మనం బ్లర్ అనేది చేయొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ ఫ్లవర్ బొకే ఉంది, దీన్ని ఫోటో అనేది తీయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అనేది కావడం జరిగింది. ఒక ఫోటో మాత్రమే మనకు సూపర్ గా రావడం జరిగింది. దీంతో పాటుగా ఇదే ఆప్షన్ కాదు, దీంట్లో చూసుకున్నట్లయితే అదేవిధంగా ఆల్ ఫీచర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను జనరల్గా కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసి పైన మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫేస్ రిటచింగ్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. దీని ద్వారా అంటే ఫేస్ని ఆటోమేటిక్గా స్మూత్ చేయాలా లేదనుకుంటే మనకు న్యాచురల్గా ఉండాలా లేదనుకుంటే ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా హెచ్డిఆర్ ప్లస్ ఆప్షన్ మనకు దీంట్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే హెచ్డిఆర్ని డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు. హెచ్డిఆర్ కంటే మరింత స్మార్ట్గా మీరు ఫొటోస్ని తీసుకోవాలనుకుంటే హెచ్డిఆర్ ప్లస్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా దీంట్లో మనకు టైమర్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్క కెమెరాలో మనకు టైమర్ ఆప్షన్ ఉంటుంది, బట్ మనకు 10 సెకండ్ ఆప్షన్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. దీంతో పాటుగా మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే మీరు ఫ్లాష్ లైట్ని ఆన్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదనుకుంటే ఆటో ఫ్లాష్ ఆప్షన్ అన్న ట్యాప్ చేసినట్లయితే సమయాన్ని బట్టి అంటే సందర్భాన్ని బట్టి మన యొక్క ఫోటోని స్మూత్గా తీయడానికి ఆటోమేటిక్గా అది ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇమేజ్ సైజ్ ఏ రేంజ్లో కావాలి, విడ్త్లో కావాలా లేకపోతే మీకు ఫుల్ ఇమేజ్ కావాలా అనేది మీరు ఇక్కడ నుంచి చూసి అనేది చేసుకోవాలి ఉంటుంది. పైగా దీంట్లో మీరు కెమెరా యొక్క క్వాలిటీ చూసుకోవచ్చు. సూపర్, అసలు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మాత్రం ఈ అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్గా లాంచ్ అయితే జరగడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన ఫొటోస్ని ఒక రేంజ్లో మీరు ఈ విధంగా జూమ్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో వస్తే మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.